నమస్తే దోస్తులు, ఇప్పుడు ఈ సీసీటీవీ అన్బాక్సింగ్ ఇట్లా చూసిరు కదా వీడియో, సో అది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కూడా సీసీ కెమెరా ఇంటికి ఫిట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ వీడియో చూసుకుంటా ఫిట్ చేసుకోరి, ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీని లోపల హార్డ్ డిస్క్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తా, అప్పుడు గది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ డేటా యూ కెన్ ప్రిజర్వ్. ఒక ఇప్పుడు 1 TB దీంట్లో ఉంది, సో 1 TB అంటే మనకి 4 కెమెరాస్కి అయితే ఒక 15-20 డేస్ వస్తుంది. బస్ హై రెజల్యూషన్ పెట్టుకుంటే ఇంకా తక్కువ రోజులు. ఈ లోపల ఏదన్నా జరిగితే కనుక చూసుకోనికి యూస్ఫుల్ ఉంటుంది. గీది ఉంది కదా, నేను అంటే కట్ చేసిన ముక్క పాతది ఉంది. అసలు ఏం కేబుల్ ఏంది కథ కార్ఖాని అది చెప్తా. ఇది సీసీటీవీ కేబుల్. మనకి ఇందులో ఈ బ్లాక్ది వచ్చేసి మెయిన్ వీడియో ఇన్పుట్ ఇచ్చేదన్నమాట మనకి. అంటే ఒక సైడ్ వచ్చేసి సీసీటీవీ కెమెరాకి ఉన్న ప్లగ్లో కనెక్ట్ చేస్తాం. సో కనిపిస్తుంది కదా, ప్లస్ మైనస్ వచ్చేసి ఈ కాపర్ కేబుల్ ఉంది కదా, ఈ కాపర్ కేబుల్ని కనెక్ట్ చేసుకోవాలి. మైనస్ వచ్చేసి ఈ ఎర్తింగ్ వైర్ లాగా కొంచెం ఇది న్యూట్రల్, ఇది కనెక్ట్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ ఇదొకటి, ఇదొకటి, ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి పవర్ సప్లై, మనకి 4 ఛానల్ పవర్ సప్లై ఉంది కదా, సో గది దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఇగో ఈ 2 కేబుల్లు, రెడ్ ఆర్ ఎల్లో ఆర్ రెడ్ ఆర్ గ్రే. సో దీంట్లోకి ఇట్లా ప్లస్ మైనస్లు ఉంటాయి, ఇక్కడ ప్లస్ ఇది మైనస్ అన్నట్టు. సేమ్ ప్లస్ వచ్చేసి రెడ్ కలర్ కేబుల్, మైనస్కి గ్రే ఆర్ ఎల్లో. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దట్, బట్ అది గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు మనం అక్కడ సీసీటీవీకి ఎక్కడ ఇప్పుడు మనం ఫిక్స్ చేస్తాం కదా కెమెరా, అక్కడ ఇప్పుడు ఎల్లో పెట్టుకున్నాం అనుకోరు న్యూట్రల్, ఇక్కడ కూడా సేమ్ ఎల్లో న్యూట్రల్ పెట్టుకోవాలి. అక్కడ గ్రీన్ అక్కడ గ్రే పెట్టుకున్నాం అనుకోండి న్యూట్రల్, ఇక్కడ గ్రే పెట్టుకోవాలి. ఓకే, మీకు అది ఇప్పుడు నేను చూపిస్తా. సో ఈ వైరు ఏదైతే సీసీటీవీ కేబుల్లో కాపర్ వైర్ మెయిన్ వైర్ ఉందో అది ఇక్కడ ప్లస్లో పెట్టి టైట్ చేసేస్తాం. ఇప్పుడు ఇది గ్రే ఆర్ ఎల్లో, ఎల్లో పెట్టుకుంటే బెస్ట్ న్యూట్రల్. సేమ్ మనం 2 ఎండ్స్ సేమ్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది సీసీటీవీ కెమెరాకి వెళ్తుంది, ఇది సీసీటీవీ కెమెరాకి పవర్ సప్లై చేసేది, ఇది ఇన్పుట్ ఇచ్చేది. సో దీంట్లో నుంచి మనకి విజువల్స్ ట్రావెల్ అయ్యి డివిఆర్కి వెళ్తుంది.
ఇది కెమెరా నుంచి డివిఆర్కి విజువల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది కెమెరాకి పవర్ సప్లై అన్నమాట, డిసి పవర్. సో ఇది కూడా, ఇది ఇప్పుడు కెమెరా నుంచి ఇందులో నుంచి వచ్చి ట్రావెల్ చేసిన విజువల్ డివిఆర్కి కనెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ ప్లగ్. సో దీన్ని డివిఆర్కి కనెక్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం పవర్ సప్లై ఇచ్చినాం కదా, ఈ పవర్ సప్లై ఇక్కడ ఈ రెండు వచ్చేసి మన ఫోర్ ఛానల్ పవర్ సప్లై అడాప్టర్ ఏదైతే ఉందో డివిఆర్ దగ్గర దానికి కనెక్ట్ చేస్తాం, పాజిటివ్ పాజిటివ్కి, నెగిటివ్ నెగిటివ్కి. దిస్ ఈజ్ ఫోర్ ఛానల్ పవర్ సప్లై. దీంట్లో మీకు లైట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ లైట్ ఇండికేటర్స్ ఏంటంటే ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్కటి పవర్ సప్లై అవుతుందా కావట్లేదా. చూడండి ఇక్కడ ప్లస్ రెడ్ వైరు, ప్లస్ రెడ్ వైరు, ప్లస్ రెడ్ వైరు, ప్లస్ రెడ్ వైరు. ఇది గ్రే వైర్ ఇచ్చిన, మైనస్ గ్రే వైర్ ఇచ్చిన, గిడెల్లో ఇచ్చిన, ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ ఇచ్చిన. సో మనం పైన సీసీటీవీ కెమెరా పవర్ సప్లై ఈ డిసి పవర్ సప్లై అడాప్టర్ దగ్గర ఈ ప్లస్లో ఆల్మోస్ట్ అన్నిటికీ రెడ్డే ఇచ్చినాము. ఎల్లోలో ఇక ఎల్లో పైన స్టార్టింగ్లో అక్కడ ఎల్లో ఇస్తే ఎల్లో ఇచ్చుడు. ఒకవేళ ఎల్లో ఇచ్చినప్పుడు వేరే వైర్ ఇచ్చినా కానీ పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే పవర్ సప్లై అవ్వదు. మళ్ళీ మనం మార్చుకుంటే పవర్ సప్లై అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ కెమెరా ఆన్ అవుతుంది గంటే. సో ఇది ఫోర్ ఛానల్ పవర్ సప్లై. ఇది ఫిక్స్ చేసుకున్నాం, వైర్లన్నీ ఫిక్స్ చేసుకున్నాం. ఇదిగో ప్లస్ మైనస్ బిఎన్సి కనెక్టర్లు ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇది ఆడియో ఇన్. మనం ఆడియో కేబుల్ కనుక ఉంటే అప్పుడు అది కనెక్ట్ చేసుకొని ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు సిసి కెమెరాల్ది. మనకి మెయిన్ వీడియో, సీసీటీవీ వీడియో ఇన్పుట్ వచ్చేసి ఇది వీడియో ఇన్ అని ఉంది కదా. ఇక్కడ ఫోర్ ఛానల్ కాబట్టి ఫోరే ఉన్నాయి. ఇక్కడ ఎయిట్ ఛానల్ డివిఆర్ అయితే ఇవి కూడా ఈ ఫోర్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో టోటల్ ఎయిట్ ఛానల్ అవుతుంది. ఇప్పుడైతే మనది ఫోర్ ఛానల్ డివిఆర్, ఫోర్ ఛానల్ పెట్టుకున్నాం టీవీకి త్రూ హెచ్డిఎంఐ కానీ విజిఏ కానీ ఈ రెండు కేబుల్స్లో నుంచి ఏదో ఒకటి. హెచ్డిఎంఐ మీ దగ్గర హెచ్డిఎంఐ కేబుల్ ఉంటే హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకోండి టీవీలో చూడటానికి, లేదు అంటే విజిఏ మానిటర్కి కానీ టీవీకి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈథర్నెట్ కేబుల్. ఈథర్నెట్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేది లాన్, అంటే ఇది ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని మనం ఈ యాప్ డీలింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి ఫోన్లో కనుక మొబైల్ డేటా ఉంటే ఎక్కడి నుంచి అయినా మనం వీడియో చూసుకోవచ్చు. ఈడ రెండు యూఎస్బి పోర్ట్లు ఇచ్చిండ్రు. ఏంటంటే మనం ఏదైనా వీడియో ఫుటేజ్ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవాలనుకుంటే ఇది దీన్ని కనెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఒక యూఎస్బి ఇచ్చిండు. ఇదేంటంటే మౌస్ కనెక్ట్ చేసుకోనికి, మనకి దీంతో పాటు మౌస్ గిట్లు వచ్చిందనమాట. ఇక్కడ మౌస్ కనెక్ట్ చేసుకోవచ్చు, యూఎస్బి మౌస్. ఇక్కడ మౌస్ కనెక్ట్ చేసుకొని ఆపరేట్ చేసుకొని పవర్ ఇండికేటర్, అలారం ఇండికేటర్, రికార్డింగ్ ఇండికేటర్, నెట్ అంటే ఇంటర్నెట్ ఇండికేటర్. సో ఈ బాక్స్ మనకి హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్తో రాదనమాట, డివిఆర్ వితౌట్ హార్డ్ డిస్క్ డ్రైవ్. సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద హార్డ్ డిస్క్ ఇన్ ఇట్. అది సపరేట్గా నేను వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఎట్లా హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వైవల్ హార్డ్ డిస్క్ సపరేట్ ఉంటాయి, సీసీటీవీ హార్డ్ డిస్క్స్ అని అడిగితే ఇస్తారు మార్కెట్లో. సో ఆ హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ టీవీలో ఇది కనెక్ట్ చేసి చూద్దాం వస్తుందా రావట్లేదా ఏంది కథ కామాషి. ఇప్పుడు అన్నీ ఫిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు బిఎన్సికి కనెక్టరు కనెక్ట్ చేస్తున్నా, చేసి ఇక్కడ లాక్ ఉంటుంది దీన్ని రొటేట్ చేయాలి. ఇప్పుడు
VGA కనెక్ట్ చేస్తున్నా నా దగ్గర VGA ఉంది VGA టు టీవీ కనెక్ట్ చేస్తాను నౌ ఐ విల్ గివ్ ద పవర్ టు ఆల్ ఇప్పుడు అన్నిటికీ పవర్ కనెక్షన్ ఇస్తున్నా సో ఇది డివిఆర్ పవర్ సప్లై ఇక డిసి పవర్ సప్లై అని ఉంటుంది గది అంటే డివిఆర్కి ఇప్పుడు ఇది పవర్ సప్లై ఫోర్ ఛానల్ పవర్ సప్లై ఒకటి ఇక్కడ స్పైక్ ఇది మన టీవీది సో ఈ స్పైక్లో ఈ మూడిటికి పవర్ సప్లై సో గీడ మనకి లైట్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇది పవర్ సప్లై అంగంగానే ఈ లైట్లు వెలుగుతాయి ఇక్కడ మీకు రెడ్ కలర్ పవర్ సప్లై కనిపిస్తుంది ఇది మొత్తం సెటప్ కొంచెం కసరా కసరాగా అనిపిస్తుంది కానీ తప్పదు ఇక ఎంత వైర్లతో పని కాబట్టి సో త్రీ కెమెరాస్ ఉన్నాయి పర్ఫెక్ట్లీ వర్కింగ్ అండ్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి సో గదన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు మా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంకా మంచి వీడియోలు మేము ముందలకి తెస్తాం అప్పటిదాకా సెలవు.